రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్పిజి డీలర్లకు సంబంధించి సమస్య పరిష్కరించమని కోరుతున్నారు. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎల్పిజి సిలిండర్లు పంపిణీ చేసే డీలర్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కొన్ని సమస్యలను అయితే ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని సో ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. డీలర్ల ఇక్కడ ఎల్పిజి డీలర్ల సంఘం తెలంగాణ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మిగిలిన వారందరూ కూడా కలిసి పార్లమెంట్ ఆవర్లో పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. గడిచిన నాలుగేళ్లుగా ఎల్పిజి డీలర్లకు గృహ సిలిండర్ అంటే ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ సరఫరాపై ఇచ్చే కమిషన్ పెంచడం లేదని ఆయనకు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ప్రధాని మోడీ వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా 200 రూపాయలు తగ్గించడంతో అంతకుముందే వేలాది సిలిండర్ల స్టాక్ పెట్టుకున్న డీలర్లు నష్టపోయారని, తగ్గిన ధరను వారికి రీఎంబర్స్ చేయాలని చెప్పేసి కోరారు. ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే ఆ తర్వాత రైల్వే మంత్రిని కూడా కలవడం అయితే జరిగిందనమాట వారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇలా గ్యాస్ సిలిండర్ 200 రూపాయలు తగ్గించడం ద్వారా వీరైతే డీలర్ అంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తున్నారో ఏజెన్సీలు ఆ ఏజెన్సీలు అయితే లాస్ అయిపోతున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి పరిష్కారం అయితే చూపాలని, లేకపోతే రేషన్ ఇక్కడ మనకి ఏదైతే గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఉందో ఇది పంపిణీ చేయడం కష్టం అని చెప్పేసి వీరు తెలియజేశారన్నమాట. సో ఇదే జరిగినట్లయితే, సో వీరు ధర్నా చేసినట్లయితే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా గ్యాస్ సిలిండర్లు సప్లై చేయడం అయితే ఆగుతుందన్నమాట. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.